హలో అండి, వెల్కమ్ టు హాసిని రాజపూడి కిచెన్ అండ్ లాక్స్ అండి. ఈరోజు అయితే 30 రకాల కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మనము వాటర్ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేటప్పుడు, అదేనండి, మనం ఎక్కడికైనా ఆఫీసులకు కానీ జర్నీలకు కానీ ట్రావెల్ చేసేటప్పుడు మనము వాటర్ అయితే బాటిల్లో తీసుకుని వెళ్తూ ఉంటాం కదా. మనం ఎంత జాగ్రత్తగా క్యాప్ పెట్టేసినా వాటర్ లీక్ అయ్యి మొత్తం బట్టల్లో పెట్టినప్పుడు బట్టలు తడిచిపోవడము, బ్యాగులో పెట్టినప్పుడు బ్యాగ్ అంతా తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక కవర్ని అయితే తీసుకొని ఈ విధంగా కోన్ షేప్లో అయితే కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసేసి తర్వాత క్యాప్ తీసేసి ఈ వాటర్ బాటిల్కి ఇలా తొడిగేసేయండి. తర్వాత ఇంకా క్యాప్ను పెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ విధంగా తీసుకొని వెళ్ళామనుకోండి, మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా, లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే వాటర్ బాటిల్లో వాటర్ తాగిన తర్వాత బాటిల్ని అయితే పడేస్తూ ఉంటాం కదా, కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి. ఆ ఉపయోగం ఏంటి అంటే చెప్తాను. ఇలా వాటర్ బాటిల్ క్యాప్ని అయితే తీసుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు మనము అల్లాన్ని అయితే తొక్క తీస్తూ ఉంటాం కదా, అల్లాన్ని తొక్కు తీసేటప్పుడు మనకి చాక్ కనిపించకపోయినా, స్పూన్ కనిపించకపోయినా, ఇలా వాటర్ బాటిల్ క్యాప్ ఉండిందనుకోండి, చూడండి, ఈ విధంగా క్యాప్ తోటి అయితే ఈజీగా తీసేయచ్చు. అలాగే కొద్దిగా కూడా అల్లం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓన్లీ తొక్క మాత్రమే వచ్చేస్తుందన్నమాట, అల్లం అనేది అస్సలు రాదు, కొద్దిగా కూడా అల్లం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసమనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నప్పుడు అల్లాన్ని అయితే ఈ విధంగా ఒక వాటర్ బాటిల్ క్యాప్ తోటి అయితే తొక్క అయితే తీసేసేయండి. ఇంకా నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటంటే చూడండి, మనమైతే కొత్త దువ్వెనలు కొన్నప్పుడు ఆ దువ్వెనలు అనేది షార్ప్గా ఉంటూ ఉంటాయి. మనము తల దువ్వుకున్నప్పుడు స్కిన్ అంతా లేచినట్టుగా అయిపోయి నొప్పి తీస్తూ ఉంటుంది అన్నమాట, మంట తీస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనము స్టవ్ పైన పెన్నెం పెట్టేసి అది వేడెక్కిన తర్వాత ఈ దువ్వెన్ను అయితే ఈ విధంగా పెట్టేసి ఇలా అన్నామనుకోండి, షార్ప్నెస్ మొత్తం తగ్గిపోయి ముద్దుబారినట్టుగా అయిపోతుంది. మనం కొత్త దువ్వెనలు కొన్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి, చాలా ఉపయోగపడుతుంది. ఇలా 1 నిమిషం వేడి పెట్టేసినామంటే సరిపోతుందండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఎక్కువ పెట్టేసినామంటే మెల్ట్ అయిపోతుంది, అలా కాకుండా కొద్దిసేపు ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పుదీనా తెచ్చుకున్నప్పుడు పుదీనాను ఉలవాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా, అలానే పెట్టేస్తే వాడిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా ఉలిసేయండి, ఈజీగా నిమిషాల్లో చేసుకోవచ్చు, నిమిషాల్లో చేసే పనిని క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే కింద ఈ విధంగా కాడలను అయితే కట్ చేయండి. తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా, ఒక జాలి గిన్నె తీసుకోండి, లేదంటే జాలి గరిట అయినా. ఇలా జాలి గిన్నె అయితే దాంట్లోనే పడిపోతుంది కాబట్టి గరిట కంటే ఇలా గిన్నె ఉంటే తీసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ హోల్స్లో దీన్ని పెట్టేసి ఇలా అన్నామనుకోండి, చాలా నీట్గా చాలా ఈజీగా ఉలవచ్చు అనమాట. మనము ఒక కట్ట ఉలవడానికి దగ్గర 15 నిమిషాలు పడితే ఈ విధంగా ఉలవడానికి ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఈజీగా అయితే ఉలవచ్చు. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా పనులు చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి. అలాగే దీంట్లోనే మనము ఒలిసినప్పుడు దీంట్లోనే పడిపోతుంది కాబట్టి, అది జాలిగన్నే కాబట్టి దాంట్లోనే ఏదైనా తడి ఉన్నా ఆరిపోతుంది. తర్వాత ఎత్తి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పుదీనా అయితే ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే చపాతీకి పిండి కలిపినప్పుడు చపాతీలు చేసిన తర్వాత ఎంతో కొంత పిండి అయితే మిగిలిపోయి ఉంటుంది కదా, మనం దాన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసినామనుకోండి ఇలానే అది నల్లబడిపోతుంది, తర్వాత గట్టిగా అయిపోతుంది. తీసిన తర్వాత 1/2 అవర్ అయినా దాన్ని పూర్తిగా కూలింగ్ తగ్గేంత వరకు వేడి చేయాలి కదా. అలా కాకుండా తీసిన వెంటనే 1-5 నిమిషాల్లోనే మనం చపాతీలు చేసుకోవాలంటే మనము ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకొని దానికి ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసేసి తర్వాత పిండిని పెట్టేసేయండి. పిండిని పెట్టేసిన తర్వాత పైన కూడా కొద్దిగా ఈ విధంగా ఆయిల్ని అయితే వేసేసేయండి. వేసేసి ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసేసి తర్వాత మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామనుకోండి, తీసిన వెంటనే చపాతీలు చేసుకోవచ్చు, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలా ఒక కప్పులో అయితే వాటర్ అయితే తీసుకోండి. దీంట్లోనే 4-5 కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి. ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఉంటాయో ఆ ప్లేస్లో కనుక దీన్ని పెట్టేసినామనుకోండి, ఎక్కువగా మంచాల కింద, సోఫా సెట్ల కింద, లేదంటే నల్లటి వస్తువులు ఉంటాయి కదండి వాటి కింద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, అలాంటి ప్లేస్లో కనుక పెట్టేసినామనుకోండి దోమలు అనేది రాకుండా ఉంటాయి. అలాగే మనకి దోమలు ఇలా వచ్చేటప్పుడు ఇది ఈ వాసనకు ఇంట్లోకి కూడా రావన్నమాట, తలుపుల దగ్గర పెట్టినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం, చూడండి,
మనమైతే వ్యాజ్లిన్ తెచ్చుకుంటాం కదా, వ్యాజ్లిన్ దీన్ని ఇలానే మనము కాకుండా కొద్దిగా లిక్విడ్ మాదిరి చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, స్పూన్తో మనకి ఎంత కావాలన్నా అంత వ్యాజ్లిన్ అయితే తీసుకోండి. ఇలాంటి పట్టుకోవడానికి ఉండే గంటెలు అయితే వేసేసేయండి. తర్వాత లేదంటే పప్పు గరిటె చిన్నది ఉంటుంది కదా, దాంట్లోనైనా వేసేసుకోవచ్చు. స్టవ్ పైన కొన్ని వాటర్ అయితే గిన్నెలో పెట్టేసేయండి. ఆ వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా అయితే దాన్ని పెట్టేసేయండి. ఆ మనకి ఏదైతే వ్యాజ్లిన్ తీసుకున్నామో ఆ గరిటని ఇలా పెట్టేసినామనుకోండి, ఇంకా కొద్దిసేపట్లోనే క్షణాల్లోనే ఇదైతే లిక్విడ్ మాదిరి అయిపోతుంది. చూడండి, వాటర్ మాదిరి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక చిన్న మూత పైన కానీ చిన్న కప్పులో కానీ పోసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసేసి రెండింటిని బాగా కలిపేసేయండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి పనులు చేసే వాళ్ళందరూ పొలాలలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా, వరి పొలాల్లో నాట్లు వేసుకోవడం అలాంటప్పుడు ఇది బాగా చేతులకి కాళ్ళకి పేలిపోతూ ఉంటాయన్నమాట. లేదంటే ఇంట్లో కూడా పనిచేసే వాళ్ళు ఎక్కువగా బట్టలు ఉతకడము, గిన్నెలు కడిగి కడిగి కూడా చేతుల దగ్గర అంతా పేలుతూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని కనుక రాత్రి అప్లై చేసేసుకొని ఉదయం వరకు అలానే పెట్టేసుకొని ఉదయం క్లీన్ చేసుకున్నామనుకోండి, 2-3 రోజులు ఇలా చేసామనుకోండి, నీట్గా తగ్గిపోతుంది. ఎటువంటి క్రీమ్లు వాడాల్సిన అవసరమే లేదు. ఇది మంచానికి అవుతుందంటే కాళ్ళకు సాకులు వేసుకొని ఇదైతే పట్టించేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము చాకులు అయితే వాడుతూ ఉంటాం కదా, చాకులు వాడేటప్పుడు ఇలాంటి చాకులు మనము కొద్దిగా వాటర్ తగిలినాయనుకోండి, ఇలాంటి ఇనుప చాకులకి ఈ విధంగా చిలుమ్ అనేది పట్టేస్తూ ఉంటుంది. ఇలా చిలుమ్ పట్టకుండా ఉండాలి, తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ఫాలో కండి. అసలు చాకులు అనేది తుప్పు పట్టకుండా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని అయితే కొద్దిగా వేసేసేయండి. ఈ విధంగా ఆయిల్ని వేసేసి తర్వాత ఈ మనం చాకును కనుక ఇలా రుద్దేసినామనుకోండి, నీట్గా అయిపోతుంది. అలాగే మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది. మనం ఎత్తి పెట్టుకోవాలి అన్నప్పుడు కూడా ఈ టిప్ని అయితే ఫాలో కండి. మనం చాకులను ఎత్తి పెట్టుకోవాలి అంటే వాడడానికి ఎక్కువగా ఉన్నాయి, ఎత్తి పెట్టాలన్నప్పుడు కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసేసి బాగా చాకుకు ఆయిల్ని పట్టించేసి మనం ఎత్తి పెట్టుకున్నామనుకోండి, చాకులు అనేది తుప్పు పట్టకుండా ఉంటాయి. మళ్ళీ మనం వాడుకునేటప్పుడు ఒకసారి కడిగేసి వాడుకోవచ్చు అన్నమాట. ఇలా మనం చేసామనుకోండి, మన వస్తువులు అనేది ఎక్కువ రోజులు ఉంటాయి, అలాగే పాడవకుండా ఉంటాయన్నమాట. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అందరికీ ఉపయోగపడే టిప్సే. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాంటి ఒక చిన్న డబ్బా అయితే తీసేసుకోండి, దాంట్లో కాటన్ అయితే పెట్టేసేయండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి. మనము శారీస్కు డ్రెస్సెస్కు మ్యాచింగ్ కోసం అనేసి నెయిల్ పాలిష్ అయితే వాడుతూ ఉంటాం కదా, దాన్ని ప్రతిసారి రిమూవ్ చేయాలి అని అంటే నెయిల్ రిమూవర్ వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలా కాటన్ పైన కొద్దిగా నెయిల్ రిమూవర్ను వేసేసి పెట్టేసినామనుకోండి, మనకు నెయిల్ పాలిష్ను ఎప్పుడు వేరేది పెట్టుకోవాలన్నప్పుడు ఈ పాతదాన్ని తీసేయాలంటే ఈ కాటన్కి తుడిచేసినామంటే సరిపోతుంది. ప్రతిసారి కాటన్ పైన వేసి దాన్ని తుడిచి అలా కాకుండా నెయిల్ రిమూవర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా క్లాత్తో కాటన్తో తుడిచేసి దాంట్లోనే వేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే నెయిల్స్ ఎక్కువగా పనిచేసి గిన్నెలు కడిగి మెత్తబడుతూ ఉంటాయి, అలాగే ఈ నెయిల్స్ దగ్గర ఇలా చుట్టూరా ఇన్ఫెక్షన్ మాదిరి వచ్చేసి స్కిన్ అంతా లేచిపోయి నొప్పి తీస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత చేతుల్ని బాగా సోప్తోటి కడిగేసి తర్వాత పొడిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా వ్యాజ్లిన్ అయితే ఈ విధంగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసేసి మనము పెట్టేసుకున్నామనుకోండి, నైట్ అంతా అలానే వదిలేసినామంటే నెయిల్స్ అనేది స్మూత్గా అయిపోతాయి, అలాగే నెయిల్స్ చుట్టూరా ఉండి మంట తీసి స్కిన్ లేచిపోయినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఒక 2-3 రోజులు ఇలా కనుక మసాజ్ చేసినామనుకోండి ఆ నెయిల్స్ దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ మొత్తం పూర్తిగా పోతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పప్పులు అయితే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, మనకి కొన్ని ఉన్నప్పుడు ఎక్కువగా అయిపోతాయి, కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అయిపోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇవి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కువ రోజులు స్టోర్ చేసామంటే. అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి, ఈ పప్పుల్లో ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి. ఈ ఘాటుకు పురుగు పట్టకుండా ఉంటుంది, అలాగే బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ రాకుండా ఉంటుంది. మనం ఎన్ని నెలలైనా వాడేసుకోవచ్చు, ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి, మనమైతే షాంపూ అయితే వాడుతూ ఉంటాం కదా, లేడీస్కి అయితే ఒక షాంపూ సరిపోతుంది, కానీ జెంట్స్ వాడేటప్పుడు ఇదికి సగం రుద్దుకుంటే వాళ్ళకి సరిపోతుంది అనమాట. అలాంటప్పుడు అలానే పెట్టేసినామనుకోండి, బాత్రూమ్లు అంతా కింద ఒలికిపోయి బాత్రూమ్ పాడవుతుంది, అలాగే జిడిజిడిగా అంటే షాంపూ అంతా అయిపోయి కాలు జారడం అలా అవుతుంది, అలాగే షాంపూ కూడా వేస్ట్ అయిపోతుంది. అలా షాంపూ వేస్ట్ కాకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అని అంటే ఇలా ఒక క్లిబ్ను, బట్టలకు పెట్టే క్లిబ్ను అయితే పెట్టేసేయండి షాంపూకి. ఇంకా మళ్ళీ మనం వాడుకునేంత వరకు అలానే ఉండిపోతుంది, అసలు కొద్దిగా కూడా వేస్ట్ కాదు, కావలసినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటి టిక్ టిక్ పిన్స్ అయితే ఉంటాయి కదా, ఇవి మనము కలర్ పోయిన తర్వాత ఇంకా ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము, కానీ వీటిని మళ్ళీ తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త వాటిలా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు మీదైతే షేర్ చేస్తాను. ఏం లేదండి, మనకి బ్లాక్ నెయిల్ పాలిష్ కావాలంటే బ్లాక్తే పెట్టేసుకొని కొత్తగా అయిపోతుంది మళ్ళీ, లేదు అని అంటే మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ కావాలి అని అంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే ఇలా వేసేసేయండి. దీనికి మనం నెయిల్స్కి ఎలా నెయిల్ పాలిష్ వేస్తామో ఈ పిన్స్ కూడా వేసేసేయండి, మళ్ళీ కొత్త వాటిలు అయిపోతాయి, కొత్త కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము రెండు వాటికి వేసేసుకున్నామనుకోండి మనకైతే కొత్తగా అయిపోతాయి, మన డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మ్యాచింగ్ అయిపోతాయి అన్నమాట. మనకి ఓన్లీ బ్లాకే కావాలంటే బ్లాక్ నెయిల్ పాలిష్ వేసేసేయండి, ఏదైనా కలర్స్ కావాలంటే ఈ విధంగా కలర్స్ అయితే వేసేసుకోండి. ఇంకా మళ్ళీ వీటిని పడేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఇలా మనకు నచ్చిన కలర్స్ వేసుకొని మనం మళ్ళీ వీటిని కొత్త వాటిలో చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, మనం పసుపు ఎక్కువగా స్టోర్ చేసుకున్నప్పుడు అలానే పెట్టేసినామనుకోండి పురుగు పడుతుంది, అలాగే కలర్ కూడా ఇలా ఎల్లోగా ఉండకుండా కొద్దిగా నల్లగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి పసుపు అని అంటే ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి. ఏం లేదండి, మిరియాలు ఉంటాయి కదా, కొన్ని మిరియాలు అలాగే మిరియాలు లేకపోతే లవంగాలు ఏదైనా సరే ఒక్కటి వేసేసేయండి. దీంట్లో ఒక 4-5 మిరియాలు కానీ లేదంటే 4-5 లవంగాలు వేసేసి పెట్టేసేయండి. ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ కాదు, పురుగు పట్టదు, బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే పెట్టేసుకున్నామనుకోండి మనకి 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా మనం కొబ్బరి ఫస్ట్ ఎలా ఉందో కొట్టినప్పుడు అలానే ఉంటుందన్నమాట. ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. ఏం లేదండి, ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసేసుకోండి, దాంట్లో ఈ విధంగా మనము కొబ్బరిని అయితే పెట్టేసేయండి. మనకు కొబ్బరికాయ అదేనండి, టెంకాయ ఫస్ట్ మనం పగలగొట్టక ముందు ఎలా ఉందో అలా ఒకదానిపైన ఒకటి పెట్టేసేసేయండి, కొబ్బరికాయ షేప్ వచ్చేటట్టుగా. ఇలా పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినామనుకోండి పైన మూత అయితే పెట్టకూడదండి, మూత పెట్టడం వల్ల మనకి ఐస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా ఓపెనే చేసి పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనకి ఎన్ని రోజులున్నా మనకి కావలసినప్పుడు అదే కొబ్బరి పాలు తీసుకోవాలన్నా, లేదు అని అంటే కొబ్బరి పచ్చడి చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా ఉండిపోతుంది అనమాట. చూడండి, ఇదైతే నేను 4-5 మంత్స్ అయింది ఈ విధంగా స్టోర్ చేశాను, ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఉంది. నాకు కావాల్సినప్పుడు దీన్ని కూరల్లో కానీ స్వీట్లో కానీ లేదంటే పాలు, కొబ్బరి పాలు తీసుకోవడానికి వాడతాను. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే స్టవ్ పైన ఒక పెన్నెం పెట్టేసేయండి, తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని పాలు పోసేసేయండి. ఇవి బాగా దగ్గరగా కావాలి, చిక్కగా కావాలన్నమాట. అనుకుంటారండి మీరు, ఎందుకు పెన్నెం పైన ఎందుకు వేడి చేయాలి, గిన్నెలో వేడి చేసుకుంటే సరిపోతుంది కదా అని. గిన్నెలో వేడి చేయడం వల్ల చాలా టైం పడుతుంది దగ్గరికి రావాలి అని అంటే, అదే ఈ పెన్నెం అయితే ఎక్కువ వెడల్పుగా ఉంటుంది కాబట్టి తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. 2-3 మినిట్స్లో ఈ విధంగా అయిపోతుంది. తర్వాత ఇదిగోండి, ఈ విధంగా ఒక చిన్న మూతలకైతే తీసేసుకోండి, దీంట్లో పసుపును అయితే వేసేసేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసి ఈ రెండింటిని బాగా కలపండి. పసుపు పాలు మిగడ మాదిరి అయిపోయి చిక్కగా అయిపోయిందనమాట. ఇలా కలిపేసేసి దీన్ని మనము ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది, అలాగే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. మనము ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటాం కదా, గోల్డ్ ఫేషియల్ చేయించుకున్న దానికంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఫేస్ అనేది చాలా షైనీ షైనీగా ఉంటుంది, అలాగే మనకి చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. మనము ఫేషియల్ చేయించుకున్న దానికంటే బాగుంటుంది అనమాట. చూడండి, నేను ఓన్లీ 5 మినిట్సే పెట్టి చూపిస్తున్నాను, ఒక 15-20 మినిట్స్ పెట్టిన తర్వాత వాష్ చేసామనుకోండి చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి
మన ఇంట్లో దోశ పిండి ఉంటుంది కదా, మనము దోశకు నానబెట్టేసి రాత్రి మిక్సీ పట్టేసిన తర్వాత ఉదయాన్నే ఇలా అయితే అవుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలిపేసేసేయాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత మనము ఈ పిండి అంతటిలో వంట సోడ కానీ ఉప్పు కానీ వేయకూడదు. ఫస్ట్ అయితే ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్ని మనము ఒక గిన్నెలో తీసి పెడతా ఉంటాము. కానీ ఇలా స్టీల్ గిన్నెలో తీసి పెట్టడం వల్ల ఇది స్మెల్ అంతా బయటకు పోయి ఫ్రిడ్జ్ అంతా స్మెల్ దోశపిండి స్మెల్ పట్టుకుంటుంది. అలాగే పిండి కూడా తొందరగా పులిసిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అనంటే చూడండి, ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనకి కావాల్సినంత పిండిని తీసుకొని మిగతాదంతా ఇలా డబ్బాలకైతే పోసేసేయండి. ఇలా పోసేసి దీనిపైన మనము మూత పెట్టేసి మూత పెట్టేటట్టుగా ఉండాలన్నమాట. ఏ బాక్స్లో పోసుకున్నా మూత టైట్గా ఉండే మూత డబ్బానైతే తీసేసుకోండి. ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి 10 డేస్ వరకు కూడా పులుసకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పుడు పట్టిన పిండి మాదిరే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అల్లం అయితే టీలో వేసుకుంటూ ఉంటాం కదా, మనము అల్లాన్ని కట్ చేయడానికి మనకు చాక్ అనిపించినప్పుడు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టుకోవాలన్నప్పుడు కూడా చాక్, అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టుకోవాలన్నప్పుడు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరగడానికి చాక్ అనిపించినప్పుడు ఈ విధంగా ఒక ఫోర్క్ అయితే తీసుకోండి. ఇలా గుచ్చినామనుకోండి చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోతుంది అన్నమాట. మనం పేస్ట్ పట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చూడండి మనం టీలో వేసుకోవాలన్నా లేదంటే మనము ఏదైనా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నమలాలి అన్నా దగ్గు జలుబు ఉన్నప్పుడు అల్లం చప్పరిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో నాతో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ అనేది ఒలికిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఒక క్లాత్ను అయితే తీసుకొని తూర్చడానికి చేస్తాం. కానీ క్లాత్తో తూర్చడం వల్ల ఆ క్లాత్ను కూడా మళ్ళీ ఉతకాల్సి వస్తుంది, మళ్ళీ సోప్ పెట్టాలి, మళ్ళీ వాటర్ కావాలి, ఇవన్నీ అవసరమవుతుంది. అలా కాకుండా దీనిపైన కొద్దిగా గోధుమ పిండిని వేసి ఇలా మనం రుద్దామనుకోండి, ఎక్కడ ఆయిల్ పడిందో కూడా తెలియనంతగా అయిపోతుంది అన్నమాట. చూడండి నీట్గా వచ్చేసింది, ఎక్కడ ఆయిల్ మరకలు అనేది ఉండవు. అలాగే ఈ పిండితో రుద్దడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. క్లాత్తో అయితే మళ్ళీ కడగాలి కాబట్టి ఇలా రుద్దడం వల్ల మనకి ఈటితోటే పని అయిపోతుంది అన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము చాకులు కొన్నప్పుడు కొత్తవి కొన్నప్పుడు చాలా షార్ప్గా ఉంటాయి, కొన్ని రోజులు వాడంగా మొద్దుబారిపోయి ఏది తరగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది, తొందరగా కట్ కావన్నమాట. అలాంటప్పుడు ఇలా మనము ఒక కప్పు ఉంటుంది కదండి, పింగాణివి మనం టీ తాగే కప్పులు హ్యాండిల్ ఇరిగిపోయినప్పుడు పడేస్తూ ఉంటాం, పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, చాకుని ఇలా షార్ప్గా చేసుకోవడానికైతే వాడుకోవచ్చు అన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఉప్పు కల్లుప్పు పోసి పెట్టుకుంటాం కదా డబ్బాల ప్యాకెట్ని, ఒక 4-5 రోజుల తర్వాత ఉప్పు అంతా తడితడిగా అయిపోయి చెమ్మచెమ్మగా అయిపోయి అదంతా ముద్ద మాదిరి అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి. ఇప్పుడు ఎంత పొడి పొడిగా ఉందో మళ్ళీ ఈ అయిపోయేంత వరకు కూడా ఈ డబ్బాలో అలానే పొడి పొడిగా ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్క, అదేనండి కొబ్బరి చిప్పది ముక్క కానీ లేదంటే ఒక చెక్క గరిటెను కానీ ఆ ఉప్పు డబ్బాలో పెట్టేసినామనుకోండి, వాటి నుంచి వచ్చే తడి అంతా ఈ చెక్క అయితే పీల్చేస్తాయన్నమాట. అందుకోసమని ఉప్పు ఎప్పుడు పొడి పొడిగా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కందిపప్పు స్టోర్ చేస్తాం కదా, కందిపప్పు స్టోర్ చేసే దాంట్లో ఇలా బిర్యానీ ఆకు వెల్లుల్లిపాయది పెట్టేస్తూ ఉంటాము. కానీ మన దగ్గర కొబ్బరి చిప్ప ఉంది అనుకోండి, ఈ కొబ్బరి చిప్పను కూడా ఈ దీంట్లో మనకి ఎక్కువ ఉన్న కందిపప్పులో వేసేసినామనుకోండి పురుగు అనేది అస్సలు పట్టదు. అలాగే ఈ కొబ్బరి చిప్ప గిన్నె ఉండడం వల్ల మనకు పప్పులో వేసుకోవడానికి కూడా క్వాంటిటీ అనేది ఒక కప్పు వేసుకుంటే మనకు సరిపోతుంది అనేటట్టుగా ఉంటుందన్నమాట. మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది, కొలతకు ఉపయోగపడుతుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి టూత్పిక్లు అయితే ఉంటాయి కదా, ఈ టూత్పిక్ల్ని మనము ఏదైనా తిన్న తర్వాత పళ్ళులో గుచ్చుకుంటే మనము దాన్ని ఇలా గుచ్చుకోవడానికి పళ్ళులో గుచ్చుకోవడానికి పనికి వస్తాయి. కానీ వీటిని ఇంకా ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఏం లేదండి, మనమైతే రోజు పంచదార అయితే వాడుతూ ఉంటాం కదా, పంచదార ఎక్కువగా ఉన్నప్పుడు మనం డబ్బాలు పోసి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి చెమ్మ వచ్చేసి మొత్తం తడితడిగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక 4-5 టూత్పిక్ల్ని, అంటే చక్కెర క్వాంటిటీని బట్టి ఒక 4-5 టూత్పిక్ని కనుక వేసేసినామనుకోండి పంచదార అనేది చెమ్మ చేరకుండా ఉంటుంది, చాలా పొడి పొడిగా ఉంటుంది, ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు బ్యాగు, కూరగాయలకైతే బ్యాగు తీసుకుని వెళ్తూ ఉంటాము. మనము అలా కాకుండా అనుకోకుండా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా మనం ఒక బ్యాగ్ను కనుక మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మనము ఒక డిక్కీలో స్కూటీలో వేసేసుకున్నామనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు సరుకులకు కానీ కూరగాయలు కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా మర్చేసి పెట్టేసుకోండి. బ్యాగ్ను ఫస్ట్ నార్మల్గా అనేసి అటు ఇటు రెండిటికి మధ్యలోకి మార్చేసి తర్వాత ఇలా హ్యాండిల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇలా హ్యాండిల్ దగ్గర ఉండే మనం పట్టుకునే వాటిని ఇలా వేసేసినామనుకోండి బ్యాగుకి మధ్యలోకి, ఇది చిన్నగా ఫోల్డ్ చేసినట్టు అయిపోతుంది. ఎక్కడ పెట్టినా కూడా మనం బ్యాగ్లో పెట్టుకున్నా, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా, కారులో పెట్టుకున్నా, లేదంటే స్కూటీలో డిక్కీలో పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు సరుకులు కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా తిన్నప్పుడు అరగనప్పుడు నార్మల్గా మనము అవి ఇవి ఈనో అవి ఇవి తాగుతూ ఉంటాము. అవి ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి నేనైతే వాము సోంపు రెండు కలిపి పెట్టేస్తారనమాట ఒక చిన్న డబ్బాలో. ఇవైతే కొద్దిగా తీసేసుకోండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా. ఈ విధంగా కొద్దిగా స్మాష్ చేసినట్టుగా ఇలా నలపండి. తర్వాత కొద్దిగా చిటికెడంతా ఉప్పును వేసేసేయండి. ఈ మూడింటిని బాగా కలిపేసి మనం నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఆ రసాన్ని మింగామనుకోండి, మనకు అజీర్తి సమస్య ఉన్నా, కడుపులు అరగకపోయినా, కడుపు ఉబ్బరంగా ఉన్నా ఈ రసాన్ని మింగుతూ ఉన్నామంటే తొందరగా తగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఎటువంటి టాబ్లెట్లు కానీ ఈనోలు కానీ వాడాల్సిన పనే లేదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, కొబ్బరి చిప్పని ఈ విధంగా కూడా వాడొచ్చని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి ఈ కొబ్బరి చిప్పని నేను వేస్ట్గా పడేయకుండా ఇది మనం కలర్ వేసుకోవాలన్నప్పుడు, లేదంటే హెన్నా వేసుకోవాలి, హెన్నా తలకు పెట్టుకోవాలన్నా, కలర్ వేసుకోవాలన్నా, ఏదానికైనా సరే కొబ్బరి చిప్ప బాగా ఉపయోగపడుతుంది. చూడండి దీంట్లో వేసేసుకొని మనం కలిపేసుకొని మనమైతే తలకు హెన్నా కావాలంటే హెన్నా పెట్టుకోవచ్చు, కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా మనము డబ్బాలో కనుక కలిపేసుకున్నామనుకోండి మళ్ళీ మనం దాన్ని క్లీన్ చేయాలి. అలా కాకుండా ఇలా మనం దీంట్లో కనుక కలిపేసుకున్నామనుకోండి ఇది మనకి కావాల్సినప్పుడు పెట్టేసుకొని మళ్ళీ పక్కన పెట్టేయచ్చు అన్నమాట. అదే స్టీల్ గిన్నెలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ కలుపుకున్నామంటే మళ్ళీ వాటిని కడగాల్సి వస్తుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉన్నప్పుడు మనము వంట చేసేటప్పుడు ఈ విధంగా ఇలా ఒక కొబ్బరి చిప్పల కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసేసుకొని కడిగేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఎలాగూ దీని దగ్గర కళ్ళు ఉంటాయి కదండి, దానికి కనుక ఒక హోల్ కానీ రెండు హోల్స్ కానీ పెట్టేసినామనుకోండి మనకు కొత్తిమీర కడగాలన్నా, లేదంటే చూడండి కరివేపాకు కానీ వంటల్లో వేసేటివి ఏవి కడగాలన్నా కూడా చాలా నీట్గా అయితే కడిగేసేయచ్చు. ఇవి మళ్ళీ దీన్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు కాబట్టి ఇవైతే మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి చిప్పల వల్ల ఎన్ని ఉపయోగాలు కదండి. అలాగే ఇంకొక కొబ్బరి చిప్పతో ఇంకా ఒక టిప్ని అయితే మీతో షేర్ చేస్తాను. చూడండి కొబ్బరి చిప్పలు అయితే మన ఇంట్లో ఉంటాయి కదా, వీటిని మనం ఏం చేస్తామండి, మామూలుగా అయితే మనం తీసుకున్న తర్వాత ఇంకా ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా, కానీ వీటి వల్ల కూడా ఇన్ని ఉపయోగాలు కదా. ఎన్ని ఉపయోగాలు చూడండి, మనం మెజర్మెంట్కి వాడుకోవచ్చు, అలాగే ఏదైనా కడగడానికి వాడుకోవచ్చు, అలాగే ఇంకా ఇలా కూడా వాడచ్చు. చూడండి ఇప్పుడైతే కొబ్బరి చిప్పకు హోల్ ఉంది కదా, దాన్ని అయితే తీసేసుకోండి. మన ఇంట్లో సోంపు కానీ లేదంటే వాము కానీ లేదంటే షాజీర అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మనం సీసాలో పోసేటప్పుడు కింద ఒలికిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనము దీన్ని నీట్గా ఎంత చిన్న మూతి ఉన్నా కూడా పోసుకోవాలి అంటే ఇలా కొబ్బరి చిప్పలు పోసేసి తర్వాత ఈ విధంగా అన్నామనుకోండి ఒక్క గింజ కూడా ఒక్క దినుసు కూడా కింద పడిపోకుండా ఆ సీసాలకి పడిపోతుంది. సీసా మూత ఎంత చిన్నగా ఉన్నా సరే ఈ విధంగా అయితే మనమైతే ఒక్క గింజ కూడా కింద పడకుండా పోసేసుకోవచ్చు అనమాట. ఎంత ఉపయోగం కదండి ఈ కొబ్బరి చిప్ప వల్ల, చాలా చాలా ఉపయోగాలు కదా. ఈ ఉపయోగాలు మీకు కూడా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా పోసేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకుని మనకి వేస్ట్ కాకుండా ఉంటాయి. కింద పడినప్పుడు మళ్ళీ దాన్ని తీసి వెతుక్కోవాల్సిన వేయాల్సిన పని కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి. చూడండి మన ఇంట్లో కొద్దిగా దోశపిండి ఉన్నప్పుడు మనము దీన్ని దోశలు వేసుకోవాలంటే సరిపోనప్పుడు ఇంకా పడేస్తూ ఉంటాం, కానీ పడేయకుండా దీంట్లో ఒక చెంబంత వాటర్ అయితే పోసేసేయండి. పోసేసి ఈ పిండిని పల్చగా కలిపేసేయండి. కలిపేసేసి మన ఇంట్లో ఏదైనా మొక్కలు ఉంటాయి కదండి, చిన్న చిన్న మొక్కలు కానీ లేదంటే పెద్దవి చెట్లు ఉన్నా వాటి దగ్గర ఈ వాటర్ని కనుక పోసామనుకోండి మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయన్నమాట. మనకి పిండి వేస్ట్ కాకుండా
పడేసినామని ఫీలింగ్ లేకుండా ముక్కలకైతే పోసేసేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్, మొత్తం 30 రకాల టిప్స్ని అయితే మీతో షేర్ చేశాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ అండి.